హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ నేను మార్నింగ్ లంచ్లోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట గోంగూర పప్పు చేస్తున్నాను అలాగే బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఈ గోంగూరని నేను కొన్న వెంటనే ఆకులన్నీ ఒల్చేసి వాటిని బాగా వాష్ చేసేసి ఇంకా ఒక పొడి క్లాత్ మీద అయితే ఎండబెట్టేసాను అనమాట ఫ్యాన్ కింద ఆ ఆకులన్నీ బాగా ఎండిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు గోంగూర తెచ్చినా నేను ఇలాగే చేస్తాను ఒకటి రెండు సార్లు పప్పు ఒకసారి పచ్చడి అలా చేస్తాను అనమాట ట్వంటీ రూపీస్కి ఈసారి చాలా ఎక్కువ గోంగూర అయితే ఇచ్చింది ఆమె సో ఈసారి నాకు రెండు సార్ పప్పు చేశాను ఇంకా అలాగే ఒకసారి అయితే పచ్చడి చేసాను అనమాట అంత గోంగూర వచ్చింది పైగా త్రీ టైమ్స్ కూడా చాలా ఫ్రెష్గానే ఉండింది ఇంకా పప్పు ఆల్రెడీ కడిగేసి నానబెట్టాను అందులో గోంగూర కట్ చేసి వేసుకున్నాను రెండు టమాటాలు కూడా వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇటువైపుకేమో బెండకాయ ఫ్రై కూడా స్టార్ట్ చేసేసాను మా హస్బెండ్ ఏమో బెండకాయలు చక్కగా నీట్గా వాష్ చేసేసి ఇంకా కట్ చేసి ఇచ్చారనమాట సో నేను ఇంకా సింపుల్గా ఫ్రై చేసేస్తున్నాను ఈ ఐరన్ మూకుడు నేను తీసుకుని మూడేళ్ళు పైనే అయిపోయింది అప్పట్లో వాడేదాన్ని స్టార్టింగ్లో బట్ చాలా బరువు కూడా అవన్నీ కూడా చాలా ఇబ్బంది అని చెప్పి దాచేసాను లోపల మొన్న కిచెన్ అంతా సర్దేను కదా అప్పుడేమో కనబడింది సరే ఇప్పుడు అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు కదా సరే మనం కూడా మళ్ళీ యూజ్ అని చెప్పి బయటికి తీసా అనమాట బట్ ఇందులో వేపుడైతే మాత్రం అసలు నాన్ స్టిక్ ప్యాన్లో వేగినట్టే వస్తుంది అందులో డౌట్ లేదు అసలు ఇంకా ఇక్కడ మా బాబు కోసం ఇడ్లీ అయితే పెడుతున్నాను నిన్న రోట్లో రుబ్బాను కదా పప్పంతా కూడా ఒక టూ త్రీ అవర్స్ అయితే బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో అనమాట ఇలా అయ్యింది మొత్తానికైతే చోవు అంత ఎక్కువగా రాలేదనిపించింది రోట్లో రుబ్బడం అదే గ్రైండర్లో వేస్తే చాలా ఎక్కువ రుబ్బైతే వచ్చును ఈ డబ్బాకి నిండిపోగా ఇంకా కొంచెం వస్తుంది నాకు ఎవ్రీ టైమ్ ఇప్పుడు కొంచెమే వచ్చింది అనమాట అంటే ఈ డబ్బాతో కొంచెం వెల్త్గానే వచ్చింది సరే ఇట్స్ ఓకే అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు మా బాబు వాడే తిన్నాడు ఫస్ట్ ఇడ్లీలు రుబ్బిన తర్వాత ఫస్ట్ ఇడ్లీ వాడికే పెట్టాను కదా సో అమ్మా చాలా స్మూత్గా అయితే బాగున్నాయి ఇడ్లీలు టేస్ట్ అయితే బాగుందమ్మా నార్మల్గా మనం చేసుకునేదానికంటే కూడా అనిసన్ అన్నాడు సరే ఓకేలే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అని చెప్పి ఊరుకున్నాను ఇంకా నా దగ్గర చిన్న ఇడ్లీ పాత్ర ఉంటుందన్నమాట అంటే ఇది స్టీమర్తో వచ్చింది ఇది రెండు పక్కల రెండు అవుతున్నాయి కదా సో స్టీమర్లో ముందే నీళ్లు పెట్టేసి స్విచ్ ఆన్ చేసి పెట్టాను నీళ్ళు ఇలోగా మరిగాయి కదా ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడే ఇడ్లీలు పెట్టుకున్నామంటే అంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకున్నామంటే వేరంగా కుక్ అయిపోతాయి ఇడ్లీలు చాలా ఈజీగా అంటే నీళ్లతో పాటు ఇడ్లీ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది బట్ ఇలా ముందుగా నీళ్లు వేడి చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది ఇడ్లీ పెట్టిన తర్వాత అయితే నాన్న ముందు రోజున అయితే నానబెట్టానమాట అంటే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్కి అలాగే మా బాబుకి స్నాక్స్ కోసం అని చెప్పి ఇంకా ముందు రోజు తినగ నానబెట్టాను సో అవి వాష్ చేసేసుకొని అవి కూడా బాయిలింగ్కి పెట్టేశాను అంటే అటు సైడ్ పప్పు అయితే ఉడికిపోయింది అనమాట సో ఆ కుక్కర్ పక్కకు తించేసి ఈ కుక్కర్ ఏమో పెట్టేశాను బెండకాయ వేపుడైతే అవుతూ ఉంది మధ్య మధ్యలో కలుపుతున్నాను బట్ నాన్ స్టిక్ ప్యాన్లో వేసినట్టే ఉంటుంది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో క్లీనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అంటే వంట చేస్తూ ఉంటే అలా చిందుతూ ఉంటాయి కదా పోపులు కానీ తర్వాత ఏదైనా వేసినప్పుడు గట్రా ఆయిల్ మరకలు ఆయిల్ అదంతా కూడా కింద పడుతూ ఉంటుంది కదా సో ఎప్పటికప్పుడు అయితే నీట్గా క్లీన్ క్లీన్గా పెట్టుకుంటాను నేను పప్పు ఉడికింది కదా అందులో కొంచెం చింతపండు వేస్తున్నాను గోంగూర కొంచెం పుల్లగానే ఉందిలేండి అయినా సరే కొంచెం పుల్ల వేయాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది చాలా తక్కువ క్వాంటిటీలో కొంచెం పుల్ల ఆ తర్వాత నీళ్లు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మరొకసారి బాయిలింగ్ అయితే పెట్టాను అనమాట పుల్ల వేసిన తర్వాత కాస్త ఉడకాలి పప్పు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈలోగా ఇందులో ఉప్పు పసుపు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది అయితే ఇందులో ఒక హాఫ్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను అయితే సాల్ట్ వేస్తున్నానులేండి బట్ షుగర్ వేయడం ఆ క్లిప్ అయితే నేను చూపించలేదు బట్ షుగర్ కూడా వేసాను నేను ఒక హాఫ్ స్పూన్ వరకు ఎందుకంటే మొత్తం ఆ పులుపు ఉప్పు కారం అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ మాత్రం వేసుకోవాలి అంటే పులుపు కూరల్లో మాత్రం షుగర్ వేస్తాను నేను అంటే చింతపండులో అదే సారీ పులిహార పెడుతుంటాం కదా అలా పులుపు కూరలు ఏవైనా చేస్తే అందులో చిన్న షుగర్ అయితే వేస్తాను ఇడ్లీలు అయితే చాలా వేరంగా అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా బాబుకి అవన్నీ తీసి పెట్టేశాను వాడికి చట్నీ ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా నేను తేన్తో సర్వ్ చేసేసాను అనమాట యాక్చువల్లీ వాడు మార్నింగ్ టైమ్స్లో చట్నీ ఉన్న తిన్నాడు అందుకని నేను ఓన్లీ నే తేన్తోనే సర్వ్ చేస్తాను అనమాట అయితే కందిగుండ గట్రా ఉంటే కూడా తింటాడు ఇవాళ కందిగుండ లేదు కాబట్టి నేను ఉట్టి తేనెతో పెట్టేస్తున్నాను ఈలోగా బెండకాయ ఫ్రై అది కూడా బాగా అయిపోయింది చూసారు కదా చాలా చక్కగా వేగింది అనిపించింది ఇంక ఇందులో జస్ట్ ఉప్పు కారం జల్లేసుకుంటే సరిపోతుంది కొంచెం వెల్లుల్లిపాయ చిత్త కొట్టి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బెండకాయ ఫ్రైలో ఇవాళ నేను వేయలేదు ఉదయం అంతా హడావిడి హడావిడిగానే ఉంటుంది అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పనిచేసినా కూడా టైం చాలా వేరంగా అయిపోతుంది నేను జస్ట్ ఉప్పు కారం మాత్రం వేసేసి దించేసాను కూర క్యాస్ట్ ఐరన్లో ఐరన్కి ఐరన్ అందుతుంది పైగా సేమ్ నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది ముక్కకు ముక్క అంటుకోకుండా చక్కగా వేగుతాయి ఇలాగా తీసేసి పెట్టిన ఇడ్లీలు ఉన్నాయి కదా మా బాబాయ్ అయితే కొంచెం వేరంగా లేస్తాడు టెన్త్ క్లాస్కి వచ్చాడు కదా సో కాస్త వేరంగా లేచి చదువుకుంటాడు అనమాట అందుకని కొంచెం ఎర్లీగానే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఈ మధ్య ఆ తర్వాత పప్పు కేబో పో పెట్టేసుకుంటున్నాను నార్మల్గా పోపు తెలిసిందే కదండి జస్ట్ నార్మల్గా పోపు పెట్టుకుంటున్నాను కొంచెం గింజలు వేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా క్రష్ చేసిన వెల్లుల్లిపాయ గోంగూర పప్పుకి వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ నూనెతోనే పోపు పెడుతున్నాను అన్నం తినేటప్పుడు కొంచెం నెయ్యి కలుపుకొని తింటాం అనమాట అందువల్ల నెయ్యితో పోపు పెట్టట్లేదు అయితే ఈ వే వేడెక్కిన నూనెలో కొంచెం కారం కూడా వేసుకుంటే పప్పుకి మంచి కలర్ వస్తుంది టెక్స్చర్ చాలా బాగుంటుంది నేను ఎలాగో కొంచెం ఎండుమిరపకాయలు వేశాను కాబట్టి ఒక స్పూన్ వరకు కారం వేసాను అనమాట చాలా బాగుంటుంది టెక్స్చర్ ఇలా పప్పులు అంటే వేడి నూనెలో కారం వేసి పప్పులో కలుపుకుంటే చాలా బాగుంటుంది కలరు ఇంకా ఇద్దరికి బాక్సులు అయితే రెడీ చేసేసారనమాట మా హస్బెండ్కి అన్నీ వేరువేరుగా పెట్టాను మా బాబుకి పప్పు నెయ్యి అన్నం కలిపేసి వాడికైతే రెండు బాక్సుల్లో పెట్టేశాను కర్రీ రైస్ ఒక దాంట్లో పెట్టాను ఇంకా బాయిల్ చేసిన శనగలు కూడా పెట్టాను అయితే అందులో ఉల్లిపాయలు టమాటా వేస్తాను అన్న అంటే వద్దని చెప్పాడు వాడు వద్దమ్మా స్కూల్లో కొంచెం స్మెల్ వస్తుంది కదా అలా వేస్తే నేను లెవెన్ ఓ క్లాక్కి తింటాను సో ప్లెయిన్గానే తింటాను అని అన్నాడు సో వాడి కోసం మాత్రం జస్ట్ ప్లెయిన్గా పెట్టాను మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ కొంచెం కూడా ఫ్రీ టైం దొరకదు అప్పుడే కాఫీ తాగుతున్నాము నేను మా హస్బెండ్ ఇంకా కాఫీ తాగితే కానీ బ్రెయిన్ అస్సలు అనమాట మామూలుగా మార్నింగే తాగుతాను ఇవాళ అసలు టైం దొరకలేదు వాడు వెళ్ళాక తాగేశాము ఇది మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేశాను అంటే ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాను కదా శనగలు అందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చివే టమాటాలు కొత్తిమీర నిమ్మ నిమ్మరసం అన్నీ వేసేసి వాటిని ఫుల్గా కలిపేస్తాను అనమాట ఒక బౌల్లో సర్వ్ చేస్తే ఆయన తినేస్తారు నేను కూడా మిగిలింది తినేస్తాను అనమాట ఈ బౌల్ నిండా ఆయనకి పెట్టాను సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ అనిసారి అన్నారు మాములుగా రాగజావు కూడా చేస్తాను కానీ ఇదే ఫిల్లింగ్గా ఉంటుంది మరి ఇంకా రాగజావు తాగలేను టైం కూడా అయిపోతుంది కదా వద్దని చెప్పేశారు సో ఈ బౌల్తో మాత్రం ఆయన బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశాను ఇంకా మిగిలినంతా కూడా నేను తినేసాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో నేను కూడా ఇష్టంగా తినేసాను ఇంకా వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ నిన్న మా అదే ఉడికేసి ఎండబెట్టేసిన బట్టలన్నీ మడత పెడుతున్నాను అనమాట అస్సలు ఇష్టం లేని పని నాకు ఇది బట్ అయినా సరే రోజు తప్పదు చేస్తూనే ఉండాలి ఒక్కరోజు బట్టలు పని చేయకపోయినా చాలా ఎత్తుకెత్తు పేరుపోతాయి అనమాట ఇవి ఇంట్లోకి తెస్తే మాత్రం నేను మడత పెట్టాను సరే రేపు చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని వదిలేస్తానమాట అందుకే అసలు ఇంట్లోకే తేకుండా బాల్కనీలోనే మడత పెట్టేస్తాను నేను ఒకసారి ఇంట్లోకి తెచ్చి పక్క రూమ్లో బెడ్ మీద వేశాను అంటే మాత్రం అసలు మడత పెట్టడానికి ఇష్టం ఉండదు ఓకేలే తర్వాత చూద్దాంలే ఆ రూమ్ అయితే ఎవరూ వాడం కదా జనరల్గా మా తయ్య గారు వాళ్ళు ఎవరైనా ఉంటే వెంట వెంటనే మడతలు పెట్టేస్తాను ఆ రూమ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు మేము మా రూమ్లో ఉంటాము ఇంకా ఆ రూమ్ ఫ్రీగా ఉంటుంది కదా సో అన్నీ వేసేసి వదిలేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా కాకుండా ఉండాలంటే ఇక్కడికి ఇక్కడే మడత పెట్టేసుకోవాలని చెప్పి ఇంకా మడత పెట్టేస్తున్నాను నాకు అన్ని పనులు ఇష్టంగా చేయాలనిపిస్తుంది కానీ బట్టలు మడత పెట్టడం అనే పని మాత్రం అంత ఇష్టంగా చేయాలనిపించదు నాలా ఎవరైనా ఉన్నారా నేనే ఇంత అర్థం కాదు నాకు బట్టలన్నీ అన్నీ మడత పెట్టేసి ఇంకా నెక్స్ట్ రౌండ్ వాషింగ్ మిషన్ కూడా వేసేయాలి అప్పుడు ఇవాళ టి పని అయితే తిములుతుంది డైలీ వేస్తాము వాషింగ్ మిషన్ అసలు వన్ డే మిస్ అయినా కూడా రెండు సార్లు వేయాల్సి వస్తుంది ఎవ్రీడే బట్టలు ఉతుక్కుంటేనే ఎక్కడ పక్కడ నీట్గా ఉంటుంది కదా ఇంకా బెడ్ అది కూడా సర్దుతున్నాను మార్నింగ్ అయితే దుప్పట్ల వరకు మడతలు అయితే పెట్టేస్తాము కానీ ఇంకా నీట్గా బెడ్ అయితే ఆర్గనైజ్ చేయలేదు ఇలా ఒక్కసారి ఆర్గనైజ్ చేసేసుకుంటే నేనైతే ఇంకా బెడ్ మీద అసలు రిలాక్స్ అవ్వను అనమాట మళ్ళీ నైట్ యూజ్ చేసేంత వరకు అది అలాగే ఉంచేయాలనిపిస్తుంది నీట్గా బెడ్ సర్దేసిన తర్వాత ఇంకా ఎక్కి తొక్కాలని అసలు అనిపించది నాకు ఇంకా అంటే ఆ హాల్లో సోఫాలోనే కాసేపు రిలాక్స్ అవుతాను అందుకే ఫస్ట్ బెడ్ అయితే నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను మా బాబాయ్ అయితే వాటి దుప్పట్లు అవి మడతలు అయితే పెడతాడు వాడికి మార్నింగ్ లేచి చదువుకోవడం అందువల్ల ఏంటంటే టైం ఉండట్లేదు లేదంటే నీట్గా బెడ్ సెట్ చేస్తాడు వాడు డైలీ మామూలుగా అయితే అంటే నైన్త్ క్లాస్ అంతా ఎవ్రీడే వాడే బెడ్ అయితే సెట్ చేసేవాడు అది మ్యాండేటరీ అనమాట వాడికి లేచిన వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత బెడ్ సెట్ చేసే డ్యూటీ అయితే వాడిదే బట్ ఇప్పుడు ఎర్లీగా లేస్తున్నాడు చాలాసేపు చదువుకుంటున్నాడు ఇంకా ఆ తర్వాత రెడీ అవ్వడం ఫ్రెష్ అవ్వడం బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళీ కాసేపు పూజ అది కూడా చేసుకుంటున్నాడు అనమాట ఇంకా వాడు పూజ అన్నీ చేసుకునేటప్పుడు బెడ్ ఎందుకు ఇంకా ముట్టుకొని ఇవ్వడం అని చెప్పి నేను కూడా సరే నువ్వు సద్ద నేను సర్దుకుంటానని చెప్పి వదిలేస్తామని చెప్పాను అందువల్ల జస్ట్ వాడు దుప్పట్ల వరకు మడత పెట్టి దాచేసి వదిలేశాడు స్నానం చేయకముందే దుప్పట్లో మడత పెట్టేసి వదిలేశాడు ఇంకా నేనైతే నీట్గా బెడ్ సెట్ చేసేసాను టేబుల్ రన్నర్ అది ముందు రోజు నైట్ ఉతికేసి ఎండేశాను ఇక్కడ ఇంకొకటి ఆల్టర్నేట్ లేదనమాట అందువల్ల ఏంటంటే అది ఉతికేసి ఎండేసిన తర్వాతే మళ్ళీ మళ్ళీ అదే వేయాల్సి వస్తుంది చూడాలి మళ్ళీ ఒకసారి ఇంకోటి ఆర్డర్ చేసుకోవాలి వేరే మోడల్ ఏదైనా అంటే ఇది తీసేసిన తర్వాత అది వేసుకునేటట్టుగా మరొకటి ఉంటే అయితే ఇక్కడ ఇంకొకటి ఉండేది అది నేనేమో దీనికి అంటే అంటే టీపాయ్కి వాడేస్తున్నాను అనమాట రన్నర్ లాగా సో రెండు దీనికొకటి దానికోటి వాడేయాల్సి వచ్చేస్తుంది సో దీనికి రీప్లేస్మెంట్ లేదు సో మళ్ళీ ఒకసారి ఆర్డర్ చేయాలి ఈ పనులన్నీ అయ్యేప్పటికీ నాకు ఫుల్ దాహం అయితే వేసేస్తుంది అందుకని కాస్త వాటర్ తాగాను అనమాట మార్నింగ్ అయితే తాగాను లేచిన వెంటనే మళ్ళీ ఆ తర్వాత అసలు నీళ్లు తాగడానికి కూడా టైం అసలు ఉండట్లేదు ఇంత హడావిడి హడావిడి పనులన్నీ చేస్తే టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అవుతాయి నా పనులు వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొద్ది కొద్దిగా పనులు ఉండిపోతాయి ఇలా చిన్న చిన్న డెకరేషన్స్ డైలీ నీళ్లు చేంజ్ చేయాల్సిన అన్ని కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న ఉర్లీస్ అవన్నీ డైలీ నీళ్లు అయితే చేంజ్ చేయాలి సో అలాంటి పనులన్నీ చేసుకునేప్పటికీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అవుతుంది ఇవాళ నేను ఇంకా మధ్యలో శనగలు అవి ఉంచుకున్నాను కదా అవి కూడా తినేసాను అనమాట ఇంకా ఇలాగ పాలు వచ్చాయి పాలు వచ్చిన తర్వాత పాత పాలు వేడి చేసి వాటిని కొంచెం తోడు పెట్టేస్తాను కొత్త పాలు మరిగించడం ఇవన్నీ ఉంటాయన్నమాట నా ఇంట్లో పనులన్నీ అయ్యేప్పటికీ పాలు వస్తాయి వెంటనే వాటిని మరిగించేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పాలు వచ్చిన తర్వాతే పాత పాలు తోడు పెడతా అనమాట లేదంటే మధ్యలో ఎవరైనా వచ్చారంటే ఇంకా కాఫీ గట్రా కలపడం అవ్వదు కదా అందుకని పాత కొత్త పాలు వచ్చిన తర్వాత పాత పాలు మిగిలినవన్నీ తోడు పెట్టేస్తాను నెక్స్ట్ డే పెరుగుకి సరిపోతాయి పాలు తోడుపెట్టేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని తోడుపెట్టుకుంటే పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇంకా ఈవినింగ్ మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను మార్నింగే బొబ్బర్లు నానబెట్టేసి ఉంచాను అనమాట వాటితో వడలు చేద్దామని చెప్పి స్నాక్స్ కోసం అయితే ఇడ్లీ పిండి ఉంది దాంతో పొంగరం వేసేసినా తింటాడు సరేలే ఇంకా కొంచెం సమయం అయితే ఉంది కదా అని చెప్పి బొబ్బర్లు నానబెట్టాను సో దాంతోనే వడలు వేద్దామని చెప్పి మిక్సీలో పప్పు రుబ్బుకుందామని పెట్టుకున్నాను అనమాట కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్ర ఉప్పు అన్నీ వేసేసి దీన్ని చక్కగా అంటే మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా చిన్న కచ్చాపచ్చాగా అంటే కొంచెం బరగగా గ్రైండ్ చేసుకుంటే వడలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఇష్టంగా తిన్నాడు మా బాబు కూడా ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ కూడా వస్తారు కదా ఏదైనా స్నాక్స్ ఉంటుంది కదా అని చెప్పి చేసేస్తున్నాను అంటే మా బాబు మా హస్బెండ్ ఇంచుమించు ఒకే టైంకి అయితే వస్తారు మా బాబు ఫైవ్ అయిపోతుంది వచ్చేప్పటికి మా హస్బెండ్ కూడా ఇంచుమించు అంతే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ అలా వస్తారు ఇంచుమించు అరగంట గ్యాప్లో వస్తారు ఇద్దరు సో ఇద్దరికి తినడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను ఇవాళ ఈ వడలు వేద్దామని అనుకుంటున్నాను పప్పు రుబ్బేసుకున్నాను దాన్ని పక్కన పెట్టుకొని ఈలోగా ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను అయితే ఇందులో ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ కొత్తిమీర కూడా వేసుకున్నాను సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలసందలు కూడా ఇంచుమించు ఇదే టేస్ట్గా ఉంటుంది అయితే అలసందలతో గుగ్గిళ్ళలాగా అంటే బాయిల్ చేసుకొని ఇంకా మసాలాస్ అన్నీ వేసుకొని కర్రీలా చేసుకోవచ్చు లేదంటే పచ్చి ఆనియన్స్ టమాటోసు అంటే శనగలు చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు రెండు కూడా చాలా బాగుంటాయి ఇంకా వీటిని చక్కగా మిక్స్ చేసేసుకొని వడల్లా వేసేసుకోవడమే ఈవినింగ్ స్నాక్కి చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్లో కూడా బాగుంటాయి మేమైతే టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని తినేస్తాము సో పచ్చడి ఇష్యూస్ అవి ఏం అన్నమాట మా బాబాయ్ అయితే ఓన్లీ నైట్ టైమే పచ్చడి వేసుకొని తింటాడు నేను టీతో కాఫీతో అయితే తిన్నాను చాలా చాలా బాగున్నాయి పకోడి అవి కూడా చేసిన కాఫీతోనే తినేస్తాం కాబట్టి ఇవి కూడా కొంచెం బాగుంటాయి కాబట్టి ఇంకా నేను చట్నీ అది కూడా ఏం ప్రిపేర్ చేయలేదు చిన్న చిన్న వడల్లా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట చిన్న మూగుడు పెట్టుకున్నాను నేను కొంచెం పెద్ద మూగుడైతే అయితే చక్కగా ఒక రెండు వైర్లో అయితే అయిపోను చిన్న మూగుడు పెట్టుకోవడం ఏంటంటే ట్రిప్కి ఒక నాలుగేసే అవుతున్నాయి ఆయిల్ కూడా కొంచమే వేసుకున్నాను ఇంకా వెంటనే పొయ్యేది కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట కాస్త అలా ఆయిల్ తుళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది కదా ఆయిల్ ఫ్రైస్ ఏవైనా చేస్తే ఇంకా నేను ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మెత్తగా వచ్చాయి తర్వాత బయటికేమో క్రిస్పీగా ఉన్నాయి ఆనియన్స్ వేసాం కదా ఏదైనా సరే వడల్లో ఆనియన్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ప్లెయిన్గా చేసేవాటికంటే కూడా ఇలా ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకుని తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంకా మా ఫ్రెండ్వి కొన్ని బాక్సులు ఉండిపోయాయి అనమాట సో అందులో కొంచెమే పెట్టాను వాళ్ళకి అవి కూడా వాళ్ళకి ఇచ్చేసి మా బాబుకి స్కూల్ నుంచి వచ్చాక రమ్మని చెప్పాను ఇంకా నెక్స్ట్ వాడి కోసం కాఫీ కలుపుతున్నాను ఇవాళ ఎందుకో రాగానే అమ్మ కాస్త కాఫీ కావాలి తలనొప్పిగా ఉంది అనిసన్ అన్నాడు ఇంతకు ముందైతే ఉట్టి పాలు తాగేవాడు ప్రోటీన్ పౌడర్ వేసుకొని ఇంకో టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత అస్సలు పాలు తాగడం మానేసాడు వద్దు నాకు అస్సలు ప్రోటీన్ పౌడర్ వద్దు నేను కాఫీయే తాగుతా నేను కాఫీ తాగుతా అని అలా ఆడుతూనే ఉంటాడు అందువల్ల నేను ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి అయితే కాఫీ ఇస్తున్నాను సో వాడికి కాఫీ కలిపేసి నేను ఆల్రెడీ కొంచెం వడలు ప్రిపేర్ చేసి ఉంచాను కదా అవి తినడానికి పెట్టేస్తాను అనమాట అయితే వాడు కాఫీ తాగేసి ఫస్ట్ ఆ వడల్నేమో టొమాటో సాస్ వేసుకొని తిన్నాడు ఎవడైనా ఇలా తింటాడో విచిత్రంగా అంటే నేను తింటా కదమ్మా నేను ఉన్నా కదా అలాంటి విచిత్రం చేయడానికి అని అడుగుతున్నాడు స్కూల్ నుండి వచ్చేప్పటికీ పిల్లలు పాపం చాలా అలసిపోతారు ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫుడ్ పెడితే మళ్ళీ చదువుకోవాలి కదా రెస్ట్ తీసుకోవడానికి అవ్వదు సో ఏదైనా కొద్దిగా ఇలా ఎక్సైటింగ్గా తిన్నాడంటే కొంచెం బాగా చదువుకుంటాడనమాట బేసిక్గా మా కార్తీక్ చెప్పిన మాట వినే రకమే అంతగా ఇబ్బంది పెట్టాడు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట మా హస్బెండ్కి నాకు కూడా కాఫీ కలిపేసాను నేను మా బాబుతో పాటే ఒక టూ త్రీ వడలైతే తిన్నాను సో నా కోసం ఇంకా పెట్టుకోలేదు మా హస్బెండ్ కోసం మాత్రం కొన్ని వడలు పెట్టి కాఫీతో సర్వ్ చేసేసాను అంటే ఇంచుమించు మా బాబు కూడా అప్పుడే స్టార్ట్ చేశాడు కాఫీ తాగడం అంటే ముందు కాసేపు అలా ఉండి ఆ తర్వాత స్టార్ట్ చేశాడు లోగా వాళ్ళ డాడీ కూడా వచ్చారు సో ముగ్గురం కలిసి శుభ్రంగా కాఫీ తాగుతూ చాలాసేపు అయితే మాట్లాడుకున్నాము ఆ అంతా ఏం జరిగింది ఏంటి అని వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను